సినిమా ఇన్ మహా మారుతి టాకీ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య తీసుకున్న ఒక రెండు నిర్ణయాలకు సంబంధించి పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని మాట్లాడుకున్నాం. అలాగే మునుపటి ఆర్టికల్ లో నెగిటివ్ గా ఎలా మాట్లాడుకుంటున్నారో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పాజిటివ్ గా ఎలా మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. పాజిటివ్ లో కూడా ఎక్స్ట్రీమ్ పాజిటివ్ గా మాట్లాడుతా ఉన్నారు. అదేమిటి అంటే, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమా నుండి సంపత్ నుండి బయటకు చేయడంతో మాస్ మహారాజా లాంటి ఒక మాస్ హీరోని దర్శకత్వం చేసే అదృష్టం సంపత్ నందికి దక్కింది. అలాగే రత్స వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితో రత్స రత్స చేయడానికి రవితేజ కూడా అవకాశం కలిగింది. ఇప్పుడు పవన్ నిర్ణయం కారణంగా ఇద్దరు వ్యక్తులు యమా హ్యాపీగా ఉన్నారు. సంపత్ నంది కంటే కూడా రవితేజనే మహా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడేటు గబ్బర్ సింగ్ 2 చేయలేదన్న పబ్లిసిటీ కలిసి వస్తుంది. రత్స సినిమా సూపర్ హిట్ కూడా ఇటు సంపత్ నంది అకౌంట్ లో ఉంది కాబట్టి రెండు కలిసి తన సినిమాకి సూపర్ ఇమేజ్ క్రేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఆనందపడే అవకాశం ఉందని చెప్పి విశ్లేషణ చేశారు. ఇదిలా ఉంటే కత్తి సినిమాను రీమేక్ చేయను అని చెప్పేసి పవన్ నిర్ణయించుకోవడంతో తమిళ సూపర్ స్టార్ విజయ్ మహదానంద పడిపోయారు. ఆయన ఎప్పటి నుంచో తెలుగు సినిమా మార్కెట్ మీద కన్నేసున్నారు. ఒక మంచి సినిమాతో ఇక్కడ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. కత్తి తమిళ్లో ఇప్పటికే 100 కోట్లు సాధించేసింది, తెలుగులో వచ్చి ఒక 10-15 కోట్లన్నా కలెక్ట్ చేయకపోదా, నాకు ఇమేజ్ రాకపోదా అని ఆయన ఆనందపడుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్స్ మూలంగా తప్పకుండా అవతల వాళ్ళకి సంతోషమే కలుగుతుంది. అందుకనే పవన్ ద గ్రేట్ కావాలని కూడా పవన్ కళ్యాణ్ అవతల వాళ్ళకి అపకారం చేయరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు విశ్లేషించడం జరిగింది. అది సంగతి. ఇప్పుడు ఈ రెండు విశ్లేషణల్ని పరిశీలించి చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటి అంటే, నెగిటివ్ గా చెప్పిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, పాజిటివ్ గా చెప్పిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే బోల్డ్ అంటే ఇష్టం. ఈ ప్రకారమే విశ్లేషణలు అన్ని జరుగుతా ఉన్నాయి. కానీ బేసిక్ గా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 చేయకపోవడానికి ఒక ప్రధానమైన కారణం కనిపిస్తా ఉంది. ఏంటి అంటే, ఆయన ప్రస్తుతం బ్యాక్ పెయిన్ తో బాధపడతా ఉన్నారు. దాని మూలంగా షూటింగ్ ఇంకాస్త డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు సంపత్ నంది కెరియర్ ఆడవకుండా మంచి ఆప్షన్ అవకాశం దొరికితే వేరే సినిమా చేసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ సంపత్ నందికి సలహా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆ ప్రకారంగానే సంపత్ నంది బయటకు వచ్చి రవితేజతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ అవకాశం ఉంటే ఫ్యూచర్ లో సంపత్ నందితో పవన్ కళ్యాణ్ చేసే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తా ఉన్నాయి. కత్తి సినిమాకి సంబంధించి కూడా ఇదే రీజన్ ని కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతా ఉంది. అంటే అధికారికంగానూ స్పష్టంగా దీని గురించి అయితే మాట్లాడటానికి పవన్ సన్నిహిత వర్గం ఆసక్తి చూపించట్లేదు. దాంతో అసలు ఏం జరిగింది అన్న దానికి సంబంధించి స్పష్టత రావట్లేదు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనాలిసిస్ చేసేసుకుంటా ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో అందరికీ తెలుసు, ముఖ్యంగా ఆయన అభిమానులకు తెలుసు. ఇక కువిమర్శులకి ఎలా సమాధానం చెప్పాలో, పొగడ్తల్ని ఎంతవరకు స్వీకరించాలో పవన్ కళ్యాణ్ కి అవగాహన ఉంది. సో ఇలాంటి విషయాలకి తన పద్ధతిలో సమాధానాలు చెప్తారు అనుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా, థ్యాంక్ యూ.